సింగరేణి కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఏరియా వర్క్ షాప్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అలాగే సింగరేణి కార్మికుల బిడ్డలకు 5% రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రామగుండంకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని, సింగరేణి కార్మికులంతా మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుకంటి చందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా ముందు బాగాన నిలబడి ఈ ప్రాంతము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం ఇక్కడ కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఇక్కడ మనము ఏర్పాటు చేయడంతో పాటు కార్మిక అన్నల కుటుంబాలకు 5% కోటాను ఎంబీబీఎస్ సీట్లలో ఇప్పించినటువంటి పరిస్థితి కూడా ఇలా మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను అన్నారా. కోవిడ్ సమయంలో మన జీతాలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలందరి కూడా కట్ చేస్తే నేను అసెంబ్లీలో మాట్లాడి సుమన్ గారు గాని మేమందరం కూడా మాట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మళ్ళీ మన జీతాలన్నిటిని కూడా ఇలా కార్మికులు కష్టపడి ఉత్పత్తిలో ముందు భాగాన నిలబడి కష్టపడుతున్నారు వాళ్ళ జీతాలు రావాలని కూడా ఇలా నిలబడి ఆ యొక్క జీతాలు వచ్చేటువంటి విధంగా మా ఎమ్మెల్యేలందరూ కూడా కృషి చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను.